సో హాయ్ డియర్ స్టూడెంట్స్, 10th క్లాస్ ఫిజిక్స్ పార్ట్ 2024-25 సంబంధించి, అలాగే పాలీసెట్ ఏపీఆర్జేసి, అలాగే టెట్ డిఎస్సికి సంబంధించి, సో మనము స్పరికల్ మిర్రర్స్ అంటే కాన్వెక్స్ మిర్రర్స్ సంబంధించి కార్టీజియన్ సైన్ కన్వెన్షన్స్ను డిస్కస్ చేస్తున్నాం. సైన్ కన్వెన్షన్స్ అంటే సైన్ అంటే ఇక్కడ ప్లస్ సైన్ మైనస్ సైన్, సో ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తాం, ఆబ్జెక్ట్ డిస్టెన్సు, ఇమేజ్ డిస్టెన్సు, రేడియస్, ఫోకల్ లెంతు, అలాగే హైట్ ఆఫ్ ఇమేజ్, హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్, వీటితో పాటు ఎప్పుడు ప్లస్ యూజ్ చేస్తాం, ఎప్పుడు మైనస్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ కాన్కేవ్ మిర్రర్ నేను ఒకటి ఈ విధంగా సింపుల్ డయాగ్రామ్ రూపంలో గీశాను. ఇది మిడ్ పాయింట్ ఆఫ్ ద మిర్రర్ పోలు, ఇది ప్రిన్సిపల్ యాక్సిస్, ఇది ఫోకస్, ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఇది ఆబ్జెక్ట్ ఉంచాం అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఇది ప్రిన్సిపల్ యాక్సిస్. ఇది నుంచి ఇలా ఇన్సిడెంట్ రే పోతూ ఉంది, ఇలా బయటకు వస్తూ ఉంది రిఫ్లెక్టెడ్ రే. మనము ఏ డిస్టెన్స్ కొలవాలన్నా ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అంటే ఆప్టిక్ సెంటర్ నుంచి మొదలు పెట్టాలి. ఫోకల్ ఎందుకు కొలవాలి అంటే ఇలా పీ నుంచి ఇటువైపు కొలుసుకుంటూ రావాలి. రేడియస్ కొలవాలి అంటే ఈ నుంచి ఇంతవరకు కొలవాలి. ఫోకల్ లెంత్ అంటే పీ నుంచి ఎఫ్ వరకు కొలవాలి. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కొలవాలి అంటే ఇంతవరకు కొలవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇమేజ్ ఏర్పడింది అనుకుందాం, ఇక్కడ ఇమేజ్ ఏర్పడింది అనుకుందాం. సో అప్పుడు ఈ నుంచి ఇంతవరకు ఈ డిస్టెన్స్ ఏమవుతుంది అంటే ఇమేజ్ డిస్టెన్స్ అవుతుంది. కాబట్టి సో మీరు జనరల్గా సైన్ కన్వెన్షన్స్ థియరీ రూపంలో రావాలంటే ఆల్ ద డిస్టెన్సెస్ మస్ట్ బీ మెజర్డ్ ఫ్రమ్ పోల్ ఒకటి. నెక్స్ట్ ఇన్సిడెంట్ రే మీరు గమనిస్తే లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తూ ఉంది. ఇన్సిడెంట్ రే గమనిస్తే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వెళ్తుంది. మనం మెజర్ చేసే స్కేల్ యూజ్ చేసి మెజర్ చేసేటప్పుడు పీ నుంచి ఇటువైపు కొలుస్తాం, ఇది రూల్ అనమాట. అంటే రైట్ నుంచి లెఫ్ట్ కొలుస్తాం, ఆపోజిట్ డైరెక్షన్ అవుతాయి కాబట్టి లెఫ్ట్ సైడ్ ఉండేటివన్నీ మైనస్, రైట్ సైడ్ ఉండేటి లెఫ్ట్ సైడ్ ఉండేటి నెగటివ్, రైట్ సైడ్ ఉండేటి పాజిటివ్. రైట్ సైడ్ ఏమి ఏర్పడతాయంటే రైట్ సైడ్ ఏర్పడేది వర్చువల్ ఇమేజ్, లెఫ్ట్ సైడ్ ఏర్పడేది మిగతాటి ఏర్పడతాయి. సో అప్పుడు కాన్కేవ్ మిర్రర్కు ఫోకల్ లెంత్ ఏమవుతుంది అంటే మైనస్ సైన్తో తీసుకుంటాం, ఎఫ్ వాల్యూను మైనస్ సైన్తో తీసుకుంటాం. పీ నుంచి ఎఫ్ కొలుస్తున్నాం అంటే ఇటువైపు రైట్ టు లెఫ్ట్కి వస్తున్నాం. ఇన్సిడెంట్ రే లెఫ్ట్ టు రైట్కి పోతుంది, ఇన్సిడెంట్ రేకి ఆపోజిట్లో కొలిచేటి అన్నీ మైనస్ అవుతాయి. సో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ పీ నుంచి ఓ వరకు ఉన్న డిస్టెన్స్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్, సో యూవీసీ గోస్ టు మైనస్ యూ. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ని యూ చేత డినోట్ చేస్తాం, ఇది మైనస్ యూ. సో ఈ నుంచి ఈటుకున్నటువంటిది రేడియస్, రేడియస్ కూడా ఏమవుతుంది అంటే మైనస్ ఏ, లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి. సో ఇమేజ్ ఈ నుంచి ఈ ఇమేజ్ ఏ ఇమేజ్ అంటే ఇది రియల్ ఇమేజ్. సో రియల్ ఇమేజ్ అయితే ఇమేజ్ డిస్టెన్స్ ఏమవుతుంది అంటే మైనస్. సో ఇమేజ్ డిస్టెన్స్ మైనస్ వాల్యూతో పాటు వచ్చిందంటే అది ఏ ఇమేజ్ అవుతుందంటే రియల్ ఇమేజ్. తర్వాత ఒకవేళ ఇమేజ్ ఇక్కడ ఏర్పడింది అనుకోండి, ఇటు సైడ్ ఏర్పడింది అనుకోండి ఇమేజ్, ఈడ ఏర్పడింది అనుకోండి ఇమేజ్ ఇలా, సో అప్పుడు ఈ పీ నుంచి ఈటుకున్న డిస్టెన్స్ని ఏమవుతుందంటే ఇమేజ్ డిస్టెన్స్ అవుతుంది. సో ఆ ఇమేజ్ డిస్టెన్స్ను మనము ఏమని తీసుకుంటాం అంటే ప్లస్తో తీసుకుంటాం. ప్లస్ తీసుకుంటే అక్కడ వర్చువల్ ఇమేజ్. ఎందుకు ప్లస్ తీసుకున్నాము ఇక్కడ మీరు గమనిస్తే, సో మీరు చూడొచ్చు ఈ మనము పీ నుంచి రైట్ సైడ్ కొలిచాం, ఇన్సిడెంట్ రే కూడా లెఫ్ట్ నుంచి రైట్కి పోతుంది, మనం మెజర్ చేసేది కూడా సో రైట్ లెఫ్ట్ టు రైట్. కాబట్టి ఎప్పుడైతే మనం మెజర్ చేసేటువంటి డిస్టెన్సు ఇన్సిడెంట్ రే డైరెక్షన్లో ఉంటుందో అది ప్లస్, ఇన్సిడెంట్ రేకి ఆపోజిట్లో ఉంటాయో అవన్నీ మైనస్. మనం అంటే అవన్నీ మైనస్ అంటే ఇటు సైడ్ ఉంటాయి, ఇన్సిడెంట్ రేకి ఆపోజిట్. ఇన్సిడెంట్ రే డైరెక్షన్లో ఉంటాయంటే రైట్ సైడ్ ఉంటాయి. రైట్ సైడ్ ఏర్పడేది ఏంటంటే ఒకటి వర్చువల్ ఇమేజ్. సో ఇవి కాన్కేవ్ మిర్రర్కి సంబంధించి సో మనము సైన్ కన్వెన్షన్ థియరీలో ఎలా రాయాలి. సో ఆల్ ద డిస్టెన్సెస్ మస్ట్ బి మెజర్డ్ ఫ్రమ్ పోల్, ఇది ఒక పాయింట్. రెండవ పాయింట్ ఏం మెజర్ చేస్తామంటే డిస్టెన్సెస్ మెజర్డ్ ఆపోజిట్ టు ఇన్సిడెంట్ రే ఆర్ నెగటివ్, డిస్టెన్సెస్ మెజర్డ్ అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ రే ఆర్ పాజిటివ్. నెక్స్ట్ ఈ ప్రిన్సిపల్ యాక్సిస్కు పైన ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది ఇమేజ్ పైన ఉంది, ఇది హైట్ ఆఫ్ ఇమేజ్ పైన ఉంటే అది ప్లస్, కింద ఉంటే మైనస్. థియరీలో మనం రాసేటువంటి విధానం గమనిస్తే ఆల్ ద డిస్టెన్సెస్ మస్ట్ బి మెజర్డ్ ఫ్రమ్ పోల్ ఒక పాయింట్ రాయాలి, డిస్టెన్సెస్ మెజర్డ్ ఆపోజిట్ టు ఇన్సిడెంట్ రే ఆర్ టేకన్ విత్ మైనస్ సైన్, డిస్టెన్సెస్ మెజర్డ్ అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ రే ఆర్ టేకన్ విత్ పాజిటివ్ సైన్. సో హైట్ ఆఫ్ ఇమేజ్, హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ అబౌవ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ అయితే ప్లస్, బిలో ద ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ పైన ఇటువైపు ఉంటే సో హైట్ ఆఫ్ ఇమేజ్ ప్లస్ అవుతుంది, హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ కూడా ప్లస్ అవుతుంది. ఒకవేళ కింద ఉంటే సో ఈ విధంగా డౌన్ ప్రిన్సిపల్ యాక్సిస్లో ఉంటే
హెచ్ఐ వాల్యూ మైనస్ అవుతుంది, హెచ్ఓ వాల్యూ కూడా మైనస్ అవుతుంది. సో హైట్ ఆఫ్ ఇమేజ్ ఈజ్ పాజిటివ్, అలాగే హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఈజ్ పాజిటివ్. ఇవి ఎప్పుడు ఉండాలి అంటే అబౌవ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్, అబౌవ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్. అలాగే హైట్ ఆఫ్ ఇమేజ్ ఈజ్ అ నెగటివ్, అలాగే హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఈజ్ ఆల్సో నెగటివ్. హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఈజ్ ఆల్సో నెగటివ్ ఇక్కడ అంటే డౌన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్, డౌన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ అని చెప్పవచ్చు. సో ఈ పాయింట్స్ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ కాన్వెక్స్ మిర్రర్కి అయితే ఏమేమి వస్తాయి, కాన్వెక్స్ మిర్రర్కు ఏవేవి ప్లస్తో వస్తాయి అంటే ఫోకల్ లెంతు, ఇమేజ్, ఇలాంటివి తీసుకుంటాం కదా. సో అవి మనము గమనిస్తే ఏమేమి ప్లస్ వస్తాయి అనేది మనం చూద్దాం కాన్వెక్స్ లెన్స్. సో కాన్వెక్స్ లెన్స్ అయినా కాన్కేవ్ లెన్స్ అయినా ఆబ్జెక్ట్ డిస్టెన్స్ రెండింటికి మైనస్ సైనే వస్తుంది, యూవీస్ మైనస్. వి అనేది ఇది వర్చువల్ ఇమేజ్ను ఫామ్ చేస్తుంది కాబట్టి ఎల్లప్పుడూ పాజిటివే అవుతుంది. ఇట్ ఆల్వేస్ ఫామ్స్ వర్చువల్ ఇమేజ్. సో ఇమేజ్ డిస్టెన్స్ పాజిటివ్ సైన్తోనే తీసుకోవాలి. ఇంకా ఫోకల్ లెంత్ అది నెగటివ్ కాబట్టి ఇది ఏమవుతుందంటే పాజిటివ్ అవుతుంది. ఫోకల్ లెంత్ అది నెగటివ్ కాబట్టి ఇది పాజిటివ్ అవుతుంది. ఫోకల్ లెంత్ పాజిటివ్ అయితే రేడియస్ కూడా ఏమవుతుందంటే పాజిటివ్గానే తీసుకుంటాం. సో ఇవి కాన్వెక్స్ మిర్రర్కు సంబంధించిన సైన్ కన్వెన్షన్స్. అది మైనస్ కాబట్టి ఫోకల్ లెంత్ ఇది ప్లస్, అది రేడియస్ మైనస్ కాబట్టి ఇది ప్లస్. కాకపోతే ఇది ఎల్లప్పుడూ వర్చువల్ ఇమేజ్ను ఫామ్ చేస్తే కాబట్టి ఇమేజ్ డిస్టెన్స్ ప్లస్, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ సో మైనస్ యు రెండింటికి ఒకటి, ఎందుకంటే లెఫ్ట్ సైడ్ ఉంచుతాం కాబట్టి. ఇన్సిడెంట్ రేక ఆపోజిట్ ఉంటుంది. సో ఇవి మనకు సైన్ కన్వెన్షన్స్ ఫర్ కాన్కేవ్ అండ్ కాన్వెక్స్ మిర్రర్. నెక్స్ట్ లెన్సెస్ తర్వాత క్లాస్లో డిస్కస్ చేద్దాం. దట్స్ ఆల్, దిస్ ఈస్